నాలుగు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న రాకాశి మహమ్మారిని తుదముట్టించడానికి ప్రపంచంలో అనేక వ్యాక్సిన్లు రెడీ అవుతున్నాయి ఏది ముందొస్తుందో తెలియదు కానీ సుమారు నూట నలభైకి పైగా సంస్థలు తమ టీకాలు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయని ప్రకటిస్తున్నాయి అన్నింటికంటే ముందు వెలుగులోకి వచ్చి సక్సెస్ అయినట్లు ప్రకటించిన ఇంగ్లాండ్కి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంస్థ టీకా ఈ ఏడాది ఎండింగ్కి అందుబాటులోకి రానుందని ప్రకటించింది ఇప్పటికే తొలి రెండు దశలు సక్సెస్ అయినట్లు తెలిపిన ఈ సంస్థ మరో మూడు దశలలోనూ ఇదే ఫలితాలను అందిస్తే వ్యాక్సిన్ ని అందుబాటులోకి తేనుందట ఆక్స్ఫర్డ్ టీకా కంటే ముందే తమదే మార్కెట్లోకి వస్తుందని రష్యాకి చెందిన పలు కంపెనీలు చెబుతున్నాయి మూడు సంస్థలు ఇదే పనిలో బిజీగా ఉన్నాయట ఆగస్టు నాటికి మూడు వ్యాక్సిన్లు రెడీ అవుతున్నాయని తమ దేశంలో ఇప్పటికే అవి విజయం అయ్యాయని ప్రకటించింది రష్యా తమ దేశంలోని పలువురు సీనియర్ అధికారులు మంత్రులకు ఈ టీకా ఇచ్చామని అందుకే మరణాల రేటు తక్కువగా ఉందని చెబుతోంది రష్యా సర్కార్ ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆగస్టు నాటికి తమ వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుందని చెబుతున్నారు రష్యా అధికారులు మరోవైపు వీటన్నింటినీ మించి తమ దేశం నుండే టీకా ముందు వస్తుందని గతంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు తాజాగా అది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థలు కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి మరో మూడు నెలల్లో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురానున్నాయి ఆయా సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల మానవ పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విజయవంతమైతే ఈ ఏడాది అక్టోబర్ నాటికి రెగ్యులేటర్ అనుమతులు పొంది ఈ ఏడాది చివరి నాటికి ఐదు కోట్ల మందికి రెండేసి డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని ఫైజర్ సంస్థ తెలిపింది ఈ ఏడాది నవంబర్ నాటికి తమ వ్యాక్సిన్ సరఫరా ప్రారంభమవుతుందని స్పష్టతనిచ్చింది వచ్చే ఏడాది చివరి నాటికి మొత్తం నూట ముప్పై కోట్ల వ్యాక్సిన్ డోసుల సరఫరా చేయడానికి ఫైజర్ ప్రణాళికలు వేసుకుంటోంది కాగా మరోవైపు మొడర్నా సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తుది దశకు చేరుకుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏడాదిలోగా వంద కోట్ల వ్యాక్సిన్ డోసులను అందుబాటులోకి తీసుకువస్తాయని తెలిపింది మొడర్నా ఫైజర్ సంస్థలు మొత్తం ముప్పై వేల మందిపై మానవ పరీక్షలను ఇప్పటికే ప్రారంభించాయి మొడర్ నా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి ఆ సంస్థకు అమెరికా ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్ల నిధులు సమకూర్చింది మొత్తం మీద అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినట్లు డిసెంబర్ నాటికి టీకా రావడం గ్యారెంటీ